నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు తెల్లటి మచ్చలు ఒంటి మీద వస్తాయి అవి బొల్లి మచ్చలు దీన్నే వైద్య పరిభాషలో విటిలిగో అంటారు బొల్లి ప్రారంభంలో పెదేళ్ళ మీద వస్తుంది చేతి వేళ్ల చివరిలో వస్తుంది కాలు వేళ్ల చివరిలో వస్తుంది ఈ ప్రారంభ దశలో పెదాలకు చేతివేళ్లకు కాలవేళ్ళకే పరిమితమైన ఈ బొల్లిని లిప్పు టిప్పు విట్టిలుగో అంటారు ఇది రావటానికి గల కారణాలు వివిధ కారణాలు ఉన్నాయి కొంతమందికి వంశపారంపర్యంగా తల్లి తండ్రి తాత అమ్మమ్మలుకుంటే వచ్చే అవకాశం ఉంది మెడ ముందు భాగాన శీతాకోక చిలుకాకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు థైరాయిడ్ లోపం వల్ల కూడా బొల్లి మచ్చలు వచ్చే అవకాశం ఉంది రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే రక్త పరీక్ష చేస్తే టీ త్రీ టీ ఫోర్ తగ్గి టీఎస్హెచ్ పెరిగితే థైరాయిడ్ హార్మోన్ లోపాన్ని గుర్తించి ట్యాబ్లెట్లు వాడటం ద్వారా బొల్లి నివారించబడుతుంది తర్వాత మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను యాంగ్జైటీ ఈ మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు మూత్రపిండము పైభాగాన టోపీ ఆకారంలుండే అడ్రినలిన్ అనే గ్రంథి అడ్రినల్ అనే గ్రంథి నుంచి ఒత్తిడిని కలిగించే స్ట్రెస్ హార్మోన్స్ విడుదలై వాటి ప్రభావం వల్ల కూడా బొల్లి వచ్చే అవకాశం ఈ బొల్లి అంటే ఎందుకంటే చర్మములో నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే లేదు రంగుని వర్ణాన్ని ఉత్పత్తి చేసే మెలనోసైట్ అనే కణాలు ఉంటాయి ఆ మెలనోసైట్ అనే కణాలు నలుపు రంగును కానీ గోధుమ రంగును కానీ ఉత్పత్తి చేయని కారణం వల్ల చర్మము తెల్లగైపోతుంది ఆ చర్మము తెల్ల చర్మంపై ఉన్న వెంట్రుకలు కూడా తెల్లగైపోతాయి తెల్ల చర్మము తెల్ల వెంట్రుకలు కొన్ని సందర్భాలలో మన శరీరములో ఉండే తెల్ల కణాలు ఈ చర్మములో ఉండే మెలనోసైట్ కణాలపై దాడి చేసి వాటిని నిర్వీర్యము చేయటం వల్ల ఆ మెలనోసైట్లు ఈ నల్లటి వర్ణ పదార్థాన్ని ఉత్పత్తి చేయటం నిలుపుదల చేసేస్తుంది దీన్ని వైద్య పరిభాషలో ఆటో ఇమ్యూన్ ప్రక్రియ అంటారు అంటే మన శరీరము నుండే మన తెల్ల కణాలే మెలనోసైట్లను దాడి చేసి అవి పనిచేయకుండా బంధించేస్తున్నాయి ఈ బొల్లికి నాటు వైద్యాలు పనిచేయవు చర్మ వ్యాధుల నిపుణులను సంప్రదించండి కొంతమందికి ఆయుర్వేదము హోమియోపతి న్యాచురోపతి యునాని ఆయుష్ వైద్య విధానాలపై విశ్వాసం ఉంటుంది మీకు ఆ విశ్వాసం ఉంటే ఆ డాక్టర్లను సంప్రదించండి అలోపతి వైద్యంలో చర్మవ్యాధుల నిపుణుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని రకాల క్రీమ్స్ ఇస్తారు ఆ క్రీము పట్టించడం ద్వారా నయమవుతుంది ఇంకా కొంతమందికి అవసరాన్ని బట్టి స్టీరాయిడ్ ట్యాబ్లెట్లు ఇస్తారు స్టీరాయిడ్ ట్యాబ్లెట్లు ఇస్తారని ఏం భయపడవలసిన అవసరం లేదు స్టీరాయిడ్ మాత్రలు కానీ స్టీరాయిడ్ ఆయింట్మెంట్లు కానీ చాలా సురక్షితము దానివల్ల ఎటువంటి అనర్ధాలు రావు స్టీరాయిడ్లు వాడినప్పుడు ఎముకలోంచి కాల్షియం బయటికి పోతుంది కాల్షియం ఇవ్వాలి స్టీరాయిడ్లు వాడినప్పుడు బీపీ ఉన్న వాళ్ళకి బీపీ పెరుగుతుంది షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ వస్తుంది షుగర్ పెరుగుతుంది స్టీరాయిడ్లు దీర్ఘకాలికంగా వాడటం వల్ల షుగర్ వచ్చే కొద్దిగా వచ్చే అవకాశం ఉన్నట్టు వైద్య పరిశోధనలు వెల్లడవుతున్నాయి అందుచేత స్టీరాయిడ్లను పరిమితముగా కొద్ది కాలం పాటు వైద్యుల పర్యవేక్షణలో వాడటము సురక్షితము స్టీరాయిడ్ వాడటం వల్ల పేగుపూత గ్యాస్ట్రబులు పుల్లటి తేపులు వచ్చే అవకాశం ఉంది దానికోసం ఓమెప్రజోల్ ప్యాంటాప్రజోల్ లాంటి ట్యాబ్లెట్లు వాడటం ద్వారా జీర్ణాశయాన్ని మనం కాపాడుకోవచ్చు ఇంకా కొంతమందికి బొల్లున్న వాళ్ళకి సొరాలిన్ అనే ట్యాబ్లెట్లు వాడతారు అవి కూడా చాలా బాగా పనిచేస్తాయి పెదానికి మాత్రమే బొల్లున్నప్పుడు దానికి ఒక ప్రత్యేకమైన చికిత్స ఉంది తొడ నుంచి చర్మాన్ని పైప్ పొరలను ఈ మెలనోసైట్ కణాలతో తెచ్చి సక్షన్ బ్లిస్టర్ గ్రాఫ్టింగ్ అనే ప్రక్రియ ద్వారా సక్షన్ బ్లిస్టర్ గ్రాఫ్టింగ్ అనే ప్రక్రియ ద్వారా పెదిం మీద అంటిస్తారు దీన్ని చర్మ అనుభవజ్ఞులైన చర్మ వ్యాధి నిపుణులైనా చేస్తారు లేదు ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు చేస్తారు ఈ బొల్లి శరీరం అంతా వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో మర్మాంగ వాళ్ళ దగ్గర పురుష జననేంద్రం స్త్రీ జననేంద్రియాల చుట్టూ కూడా ఈ తెల్లటి మచ్చలు వస్తాయి ఆసన ద్వారం చుట్టూ కూడా తెల్లటి మచ్చలు వస్తాయి శరీరం అంతా వచ్చినప్పుడు దీనికి ఫోటోథెరపీ అనే చికిత్స చేస్తారు ఫోటోథెరపీలో కూడా అధునాతన చికిత్స ఈ రోజున ఎగ్జిమర్ ల్యాంప్ అని వచ్చింది ఫోటోథెరపీ తర్వాత వచ్చిన ఈ లేటెస్ట్ పద్ధతి ఎగ్జిమర్ ల్యాంప్ ఈ ఎగ్జిమర్ ల్యాంపుని ఇరవై సార్లు వారానికి రెండు సార్లు చొప్పున పది వారాలు ఇరవై సార్లు ఎగ్జిమర్ ల్యాంపు ఆ ల్యాంపు ద్వారా వచ్చే కిరణాలను ఈ బొల్లి మచ్చల మీద వేస్తే నివారణ జరుగుతుంది ఈ మెలనోసైట్ అనే కణాలను వేరే ప్రాంతం నుంచి శరీరం నుంచి సేకరించి ఈ మెలనోసైటు కణాలను ఈ బొల్లి మచ్చలున్న ప్రాంతంలో చల్లటం ద్వారా కూడా మంచి ప్రగతిని సాధిస్తున్నారు ఈ బొల్లి మానసిక ఒత్తిడి వల్ల వస్తుంది కనుక యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము చేయటము ద్వారా ఒత్తిడి తగ్గించుకోవచ్చు రాత్రి పది గంటలకు పడుకుని ఉదయం ఆరు గంటల వరకు ఎనిమిది గంటలు గాఢ నిద్ర పోవాలి నిద్ర వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది ఈ ఒత్తిడి స్ట్రెస్ హార్మోన్ల విడుదల కూడా తగ్గుతుంది అందుచేత గాఢమైన రాత్రిపూట నిద్ర కావాలి పగలు పూట నిద్రపోవటం మంచిది కాదు ఈ విధంగా ఒక చిన్న బొల్లిమచ్చ రాగానే అశ్రద్ధ చేయకుండా ఏం కాదులే అదే పోతుందిలే అదే అని నిర్లక్ష్యం చేయకుండా చర్మ వ్యాధుల నిపుణులను సంప్రదించి తగు చికిత్స చేయించుకుంటే పూర్తిగా నయమవుతుంది పెళ్లి కాని యువతి యువకులు దీని గురించి ఆందోళన చెందవద్దు అనుభవజ్ఞుల చర్మవ్యాధి నిపుణులు మీ సమస్యని నూటికి నూరు పాళ్ళు పరిష్కరించగలుగుతారు